అన్నకు మేక్ మెట్రిప్ లో రాలా, నేనేం చేస్తాను? ఉండండి, ఆడ కంప్లైంట్ ఇస్తా ఉండండి. వాళ్ళని అడిగితే మీ దగ్గరికి వెళ్ళమంటారు, మిమ్మల్ని అడిగితే వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంది, పేరు ఉంది, ఇంకేం కావాలి మీకు? ఏ నెంబరు? అది నాదే తప్పు, అది నాదే, వెబ్సైట్ వాళ్ళదే తప్పు. వెబ్సైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక లెటర్ రాసి వాళ్ళతో సంతకం పెట్టించుకొని రావాలంట, వాళ్ళని కన్విన్స్ చేసి. సరే ట్రై చేస్తున్నా, పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తున్నా. సో ఫైనలీ మనం ఎంజీబీఎస్కి అయితే వచ్చాము. సో మన బస్కి అయితే ఎక్కువ టైం కూడా లేదనమాట, జస్ట్ 5 మినిట్సే ఉంది అంతేను. సో ఇప్పుడు బస్సు ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది అనేది అయితే చూసుకోవాలి. హైదరాబాద్ టు శ్రీశైలం. సో శ్రీశైలంకి వెళ్ళడానికి మనకున్న ఒకే ఒక మార్గం వచ్చేసి రోడ్ వేస్. అసలు ఈ రూట్ లో జర్నీ ఎలా ఉంటుంది, అండ్ ఆల్సో బస్సు టికెట్ కాస్ట్ ఎంత, బస్సు ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది, ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ అయితే ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. రైట్ నౌ నేను వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను. ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 23 మీద మన బస్సు అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. ఎక్కువ టైం అయితే లేదనమాట మన బస్ కి. సో ఇదే అనమాట మనం ట్రావెల్ చేస్తున్న బస్ అయితే. శ్రీశైలం అని అయితే రాస్తుంది చూడండి. నాకు మేక్ మెట్రిప్ లో రాలా, నేనేం చేస్తాను? ఉండండి, ఆడ కంప్లైంట్ ఇస్తా ఉండండి. వాళ్ళని అడిగితే మీ దగ్గరికి వెళ్ళమంటారు, మిమ్మల్ని అడిగితే వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంది, పేరు ఉంది, ఇంకేం కావాలి మీకు? ఏ నెంబరు? అది నాదే తప్పు, అది నాదే, వెబ్సైట్ వాళ్ళదే తప్పు. వెబ్సైట్ వాళ్ళదే. బొక్కల సర్వీస్ అసలు 150 రూల్స్ మాట్లాడుతున్నారు. అన్ని క్లియర్ గా ఉన్నాయి, అయినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లే. సో ఏమైంది అనేది క్లియర్ గా చెప్తాను. ఇంకా గొడవ వేసుకుని అన్నతో మాట్లాడి మెయిన్ మేనేజర్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు ఓకే అన్నాడు అనమాట. ఏమో మరి ఎందుకు ఇంత షిట్ ఉన్నాడో ఏమో. నా దగ్గర అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, పిఎన్ఆర్ వాళ్ళు ఇవ్వలేదు. ఇతనేమో నాకు పిఎన్ఆర్ కావాలంటాడు. ఇంకా నేనేం చేసేది? మొబైల్ నెంబర్ మ్యాచ్ అయింది, నేమ్ మ్యాచ్ అయింది, సీట్ నెంబర్ మ్యాచ్ అయింది, ఏ టు జెడ్ అన్ని మ్యాచ్ అయ్యి అయినా సరే నేను ఎక్కించుకోను అంటాడు పిఎన్ఆర్ లేకపోతే. నేను బుక్ చేసుకున్న యాప్ లో వాళ్ళు పిఎన్ఆర్ ఇవ్వాల, అది నా తప్పు కాదు కదా. దాదాపు ఇప్పుడు 20 నిమిషాలు టైం వేస్ట్ అనమాట ఇక్కడ నిజం చెప్పాలంటే. సో బస్ అయితే ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అయిపోయింది, దాదాపు 1.5 గంట పైన డిలే అనమాట. అసలు ఏం జరిగింది అనేది క్లియర్ గా చెప్తాను నేనండి. నేను బుక్ చేసుకున్న యాప్ ఏదైతే ఉందో, నేను మేక్ మై ట్రిప్ లో బుక్ చేసుకున్నా బస్ టికెట్. అందులో వాడు అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు, ఏ టు జెడ్ టికెట్ డీటెయిల్స్, కాస్ట్, సీట్ నెంబర్ మొత్తం ఇచ్చేసాడు. ఒక పిఎన్ఆర్ నెంబర్ ఇలా పిఎన్ఆర్ నెంబర్ అనేది అసలు లేదనమాట. సో ఇతనేమంటాడు, నాకు ఆ పిఎన్ఆర్ నెంబర్ ఇంపార్టెంట్, నాకు ఆ పిఎన్ఆర్ నెంబరే కావాలి, అది లేదు కాబట్టి నేను నిన్ను ఎక్కించుకోను అంటాడు. మనం ఎట్లూరుకుంటాం, నేను మేనేజర్ దగ్గరికి వెళ్ళా, అన్ని మ్యాచ్ అవుతున్నాయి కదా ఇంకా నీకేం కావాలనేది మేనేజర్ అంటాడు. పోయి ఎక్కువ అని మేనేజర్ అంటాడు. ఇతనేమో నేను ఎక్కించుకోను అంటాడు. ఇతన్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి మొత్తం అంతా హడావిడి మొత్తం ఈ గడబడే దగ్గర దగ్గరగా 1.5 గంట అయింది. దానివల్ల 1.5 గంట డిలే అనమాట. నా తప్పే ఉంది చెప్పండి, నేను ఎప్పుడు బుక్ చేసుకుంటా, ఎప్పుడు పిఎన్ఆర్ రాదు, నేను చాలా సార్లు ఎక్కా బస్ అయితే, బట్ ఇప్పుడు పర్టికులర్లీ పట్టించుకున్నారు, మరి ఇక్కడ ఏందో అయితే నాకు అర్థం కాలేదు. మన వెబ్సైట్ స్టార్ట్ చేసి దాదాపు 1.5 నెల అవుతుంది, ఇప్పటికి దగ్గర దగ్గరగా 450 ఆర్డర్లు పైనే మనం అయితే షిప్పింగ్ చేసాము. ఆల్మోస్ట్ 99% కి పైగానే పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి మన దాంట్లో దొరికి ఫుడ్ ప్రొడక్ట్స్ కి. అండ్ ఈ వీడియోలో నేను మీకు 50,000 రూపాయలు గివ్ అవే అయితే ఇస్తున్నా. మీరు చేయాల్సింది ఏం లేదు, మన వెబ్సైట్ www.andhrapachalu.com లోకి వెళ్లి 45+ ఫుడ్ ఐటమ్స్ లో నుంచి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. 1,000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళల్లో దాదాపు 50% మెంబర్స్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఎంత వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను వాళ్ళకి పంపిస్తాను. అండ్ ఇంకొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఇస్తాను. అండ్ కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళని నాతో పాటు ట్రిప్ కూడా తీసుకెళ్తాను. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ www.andhrapachalu.com లో మీకు నచ్చిన ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. మన దాంట్లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని వచ్చేసి 100% హోమ్ మేడ్, అండ్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అయితే యూజ్ చేయలేదు, అండ్ ఎటువంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హై క్వాలిటీ ఉండే విధంగా దగ్గరుండి నేను చేయించాను. అండ్ మన సబ్స్క్రైబర్ కి ఒక స్పెషల్ డిస్కౌంట్, మన కూపన్ కోడ్ HN10 అబౌవ్ 1,000 రూపీస్ ఆర్డర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోండి, మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది లిమిటెడ్ టైం ఆఫర్ గైస్, ఇంకా లేట్ చేయకుండా హరీ అప్ అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఆల్సో హైదరాబాద్ నుంచి శ్రీశైలం మధ్యలో డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 220 కిలోమీటర్లు అయితే ఉంది. జర్నీ టైం వచ్చేసి అప్రాక్స్ గా 6 అవర్స్ అనమాట బస్సులో. అదే మీరు ఒకవేళ కార్లో వెళ్ళేపనైతే 5 అవర్స్ లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో ఈ రూట్ లో మనకి ట్రైన్ సర్వీసెస్ అయితే అవైలబుల్ లేవు, ఓన్లీ బస్సు, ఓన్లీ బై రోడ్ అయితే వెళ్ళాలన్నమాట. అండ్ ఆల్సో బోర్డింగ్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకి బస్సు వచ్చేసి జేబీఎస్ నుంచి ఒక బోర్డింగ్ పాయింట్ ఉంది, ఎంజీబీఎస్ నుంచి ఒక బోర్డింగ్ పాయింట్ ఉంది అంతేను. ఇంకా దీని తర్వాత డైరెక్ట్ గా శ్రీశైలంలో దింపేస్తారు, మధ్యలో ఎక్కడ ఆగడాలు అటువంటి అయితే ఏం లేవు. చూద్దాం నాన్ స్టాప్ గెలుద్దో లేదో అని. నార్మల్ బ్రేక్స్ అయితే ఉంటాయేమో కానీ ప్రతి ఊర్లోకి వెళ్ళి జనాలు ఎక్కించుకొని ప్యాసింజర్స్ ఎక్కించుకొని ఆ సిస్టమ్ అయితే ఉండదు అనుకుంటున్నాను. లెట్స్ సీ, మీకైతే అప్డేట్ ఇస్తా ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఉంటే. మనం ఈరోజు వచ్చేసి అమంగలు, కల్వకుర్తి, దిండి మీదుగా శ్రీశైలం అయితే వెళ్తున్నాము.
సో వర్షం కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా అసలు ఏ టైంలో వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండలు ఉంటాయో ఎవరని చెప్పలేకున్నాము. అండ్ బస్సు టికెట్ ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే నాకు అప్రాక్స్ గా దీని టికెట్ కాస్ట్ పడింది 600 రూపీస్. నేను ట్రావెల్ చేస్తుంది ఏసీ కాబట్టి. అదే మీరు కనుక నాన్ ఏసీలో ట్రావెల్ చేస్తాను అంటే దగ్గర దగ్గరగా టికెట్ కాస్ట్ వచ్చేసి 450 రూపాయల వరకు అయితే పడుతుంది. ఒక 150 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది ఏసీకి నాన్ ఏసీకి, పెద్ద తేడా అయితే ఏముండదు. అండ్ మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి రాజధాని బస్సు. సో బస్సు ఇంటర్ఫేస్ గా చూసుకున్నట్టయితే లెగ్ రూమ్ అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచి లెగ్ రూమ్ అయితే ఇచ్చారు. అండ్ చిన్న పాకెట్ ఉంది, వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు, 1/2 లీటర్ వాటర్ బాకెట్ హోల్డర్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే 2 AC వెంట్స్ అయితే ఉన్నాయి. పైన లగేజ్ ర్యాక్ ఉంది, బుడ్డి ట్రాలీ అండ్ బ్యాగ్స్ అన్ని అయితే ఈజీగానే పడుతున్నాయి. అండ్ ఆల్సో మనకి రిక్లైనింగ్ కూడా ఉందన్నమాట. వ్యూ ఎంజాయ్ చేయడానికి మంచిగా పెద్ద విండోస్ కూడా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా బస్ లోపల ఇంటర్ఫేస్ అయితే. సో దీని అయితే డైరెక్ట్ శ్రీశైలం హైవే అనే అంటారు. మనం డైరెక్ట్ శ్రీశైలం హైవేలోనే వెళ్ళిపోతున్నాం. అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. మనం ఉన్నదానికి రైట్ సైడ్ లో ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఇందాక వర్షం పడింది చూడండి, ఇప్పుడు ఇక్కడికి వస్తే మళ్ళీ వర్షం అయితే లేదు. సో ఓవరాల్ కూడా అయితే వచ్చింది. నేను ఈ హైవేలో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఈ హైవేలో అయితే ట్రావెల్ చేయలేదు. శ్రీశైలం స్ట్రైట్ బెంగళూరు రైట్ అని అయితే ఉంది. సో బస్సు అమంగల్ బస్ స్టాండ్ కి అయితే వచ్చింది. నార్మల్ గా అయితే ఆన్లైన్ లో చూపించిన దాని ప్రకారం ఎక్కడ స్టాప్స్ అయితే ఉండవు, బట్ ఇక్కడైతే ఆపారు. మేబీ ప్యాసింజర్లు అసలు లేరు, దాని వల్ల ఏమో. వామ్మో నాయన, ఇక్కడ జనాలు అయితే చూడండి ఎంతమంది ఉన్నారు. సో బస్సు అమంగల్ బస్ స్టాండ్ లో ఎక్కువసేపు అయితే ఏం ఆగలేదు, జస్ట్ 2-3 మినిట్స్ అయితే ఆగింది అనమాట. ఒకరిద్దరు ప్యాసింజర్స్ అయితే ఎక్కించుకున్నారు. సో ఇక్కడ ఈ బస్ స్టాప్స్ అన్నింటిలో ఆన్లైన్ టికెటింగ్ అయితే లేదు, కానీ ఆఫ్లైన్ అయితే ఉందంట. డైరెక్ట్ గా వచ్చి ఎక్కించుకుంటారు సీట్లు ఎప్పుడైతే ఖాళీ ఉండవో అట్టప్పుడు. సో మొత్తము రూట్ మొత్తము ఈ విధంగా సింగిల్ లైన్ అని అనమాట. సో దాదాపు బయలుదేరి మనము 2 అవర్స్ పైన అయితే అవుతుంది బస్సు. ఇక్కడ ఒక దగ్గర బ్రేక్ అయితే ఆపారు, ఇది ఒక 15 నిమిషాలు అయితే ఆగుద్దంట. కొంచెం టీ గానీ ఏమైనా తాగేవాళ్ళు లేదా ఏమైనా తినేవాళ్ళు అయితే తినొచ్చు. టైం వచ్చేసి ఇప్పుడు 3:30 అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ వచ్చేసి కలవకుర్తి బైపాస్ లో అయితే ఉంటుంది. నా తెలుసు కలవకుర్తి నుంచి మన వాళ్ళు ఎవరన్నా ఉండుంటే మటుకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో మన బస్సు అవుట్ సైడ్ వ్యూ అయితే నేను మీకు చూపిస్తాను. బస్ అయితే మటుకు కొత్తగా బాగుంది చూడడానికి అయితే. TGSRTC అనేది రాస్తుంది. ఇప్పుడు ఇక్కడ మార్చేసారు, మీరు అయితే చూస్తారా, TGSRTC కింద అయితే మార్చేసారు. సో అశోక్ లీలాండ్ బస్ అనమాట. అండ్ ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ వాళ్ళది లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ రాజధాని అని అయితే రాస్తున్నారు. అండ్ నాకు ఇందాక జరిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరైతే ఇదిగోండి వెబ్సైట్ లోకి వెళ్ళి టికెట్ అయితే బుక్ చేసుకోండి, వేరే వేరే వెబ్సైట్ లో టికెట్ బుక్ చేసి ఇబ్బంది అయితే పడకండి. సో ఫుడ్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను హైదరాబాద్ లో తిన్నా కాబట్టి ఇక్కడ జస్ట్ టీ ఒకటి తాగుతున్నాను, బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే శ్రీశైలము, రైట్ సైడ్ వెళ్ళామంటే కలవకుర్తి ఊరైతే వస్తుంది. సో ఇదిగోండి అన్న అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటాడు చూడండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అయితే టువర్డ్ శ్రీశైలం వైపు మనం వెళ్ళిపోతున్నాం. రోడ్స్ అన్నీ అయితే మటుకు ఇక్కడికైతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సింగిల్ రోడ్ అయినా కూడా ఒక్క గతుకు ఒక గుంట లేదు, చాలా బాగుంది. సో ఈ గరుడ బస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని 2009లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయింది కదా. విడిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ TSRTC అయితే ఫామ్ అయింది. సో TSRTC లోనే సేమ్ గరుడ సర్వీసెస్ ఏవైతే 2009 నుంచి తిరుగుతున్నాయో వాటిని కంటిన్యూ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గానే ఒక 1 మంత్ బ్యాక్ TSRTCని కాస్త TGSRTC కింద అయితే మార్చారు. సో డిండికి అయితే వచ్చాము. ఇది డిండి బస్ స్టాండ్, చాలా చిన్నగా ఉందన్నమాట చూడడానికి అయితే. డిండి అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది రిజర్వాయర్. ఈ డిండి రిజర్వాయర్ అనేది చాలా ఫేమస్. ఇదిగోండి మీకు ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ అయితే ఉంది చూడండి, డిండి రిజర్వాయర్ ది. వాటర్ ఫుల్గా ఉన్నాయి ఇందులో అయితే. మనకి సైడ్ నుంచి రిజర్వాయర్ వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో టూరిస్టులు కూడా చూస్తారు కదా, చాలా మంది అయితే వచ్చారు. కారుల్లో వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి సరదాగా అట్లా ఒక లుక్ అయితే వేస్తున్నారు అనమాట రిజర్వాయర్ వైపు. ఘాట్ సెక్షన్ అంతా వచ్చేసి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనమాట. ప్రెసెంట్ అయితే సూపర్ ఉంది సెక్షన్ అయితే మటుకు చూడడానికి.
సెక్షన్ లో అయితే మనకి ఓన్లీ మార్నింగ్ 6 నుంచి నైట్ 9 o'clock వరకే వెహికల్స్ అయితే అలౌడ్. నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు అయితే వెహికల్స్ అయితే అలౌ ఉండవు. ఎందుకంటే నైట్ టైమ్స్ పులులు అయితే తిరుగుతాయి ఈ రూట్ లో, మొత్తం టైగర్ రిజర్వ్ కదా, అందుకని చెప్పి వెహికల్స్ అయితే ఈ రూట్ లో నైట్ టైమ్స్ అలౌ చేయరు. సో ఇప్పుడే బోర్డు అయితే చూసా ఆల్మోస్ట్ 60 kilometers మొత్తం ఫారెస్ట్ రీజియన్ అయినంట. అండ్ ఆల్సో ఇక్కడ జింకలు కూడా ఉంటాయి, లయన్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకొని వెళ్ళాలని చెప్పి అయితే బోర్డు ఉంది. మరి ఎంతవరకు కనిపిస్తాయి అనేది అయితే చూద్దాము. ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లేదా ఈవినింగ్ టైమ్స్ అయితే కనిపిస్తాయి. ఆల్రెడీ మనం ఈవినింగ్ టైంలోనే ఉన్నాం కాబట్టి లెట్స్ సీ, లక్ అయితే టెస్ట్ చేసుకుందాం. మీద మొత్తం కోతులే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవైతే అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఫుడ్ ఏమైనా ఆఫర్ చేస్తారా అని చెప్పి అయితే తెగ తిరుగుతుంటాయి. ఎక్కడన్నా హిల్స్లో కోతులు అయితే ఉంటాయి. సో ప్రైవేట్ వెహికల్ వేసుకొచ్చుంటే ఖచ్చితంగా ఎంతో కొంత బనానాస్ కానీ ఇట్లాంటి అయితే తీసుకొచ్చుండేవాడిని, బట్ మనం బస్సులో వెళ్తున్నాం కాబట్టి క్యారీ చేయలేము అన్నమాట. ఈ ప్లేస్ అయితే చూడండి ఎంత బాగుందో, అటు ఇటు మొత్తం చెట్లు, మధ్యలో స్ట్రైట్ రోడ్డు, వ్యూ అయితే మటుకు అదిరిపోయింది చూడడానికి. అండ్ ఈ రూట్ మొత్తం ఫారెస్ట్ అవడం వల్ల బస్సు స్పీడ్ కూడా అయితే అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. మాక్సిమం అన్న 50 వెళ్ళగలుగుతున్నాడు అంతే, ఎక్కువ వెళ్ళలేకున్నాడు ఈ ఘాట్ సెక్షన్ లో. అంతమించి వెళ్ళడం కూడా సేఫ్ కాదు. అండ్ ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి 2 hours శ్రీశైలం వెళ్తున్నట్టయితే దాదాపు 1.5 to 2 hours ఘాట్ సెక్షన్ లో టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం కేర్ఫుల్ గా అయితే డ్రైవ్ చేయండి మీరు ఎవరు వచ్చినా తప్పకుండా. సో ఇదిగోండి పోలీస్ చెక్ పోస్ట్ అయితే. ఒకవేళ మనం నైట్ టైం వస్తే ఈ చెక్ పోస్ట్ ఇక్కడ ఆపేస్తారు నైట్ నుంచి మార్నింగ్ వరకు. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6 o'clock అయితే అవుతుంది. సో మామూలుగా అయితే 6 o'clock లో శ్రీశైలంలో ఉండాలి, బట్ మన వల్ల ఇష్యూ జరిగింది కదా, మిస్టేక్ అయితే నాది లేదు అందులో, కానీ ఆ ఇష్యూ వల్ల డిలే అయింది, 30 minutes లేట్ ఉన్నాము. ఇంకో 30 minutes మనము శ్రీశైలంకి అయితే వెళ్ళిపోతాం, దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. సో ఇదిగోండి హైడల్ పవర్ ప్లాంట్ మొత్తం ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. అండ్ డ్యామ్ కూడా ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది, కానీ డ్యామ్ గేట్స్ అయితే తీయలేదు అనమాట ప్రెజెంట్. మనకి శ్రీశైలం పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో మొత్తం అండర్ గ్రౌండ్ లో అయితే ఉంటుంది అనమాట. సో అందుకే మనకి బయటకు అయితే కనిపించదు. అండ్ మనము ఈ కొండ నుంచి దాటుకొని అటు సైడ్ కొండ మీదకి అయితే వెళ్తాము, అటు సైడ్ రోడ్డు కనిపిస్తుంది కదా అక్కడికైతే వెళ్తాం అనమాట. ఇప్పుడు మనమున్న తెలంగాణలో కొండ దాటి అటు వెళ్తే ఆంధ్ర. సో రెండింటిని మనకి ఈ మధ్యలో కృష్ణానది అయితే డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ తెలంగాణ అటు సైడ్ ఆంధ్ర. ఇప్పుడు మనం దాటుకొని అయితే వెళ్తాము. సో ఈ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత నేరోగా ఉందో, ఇది వచ్చేసి మన తెలంగాణని అండ్ ఆల్సో ఆంధ్రాని అయితే డివైడ్ చేస్తుంది. సో ఈ కింద కనిపిస్తున్న నది మొత్తము కృష్ణానది. కొండలు చూస్తారా ఎంత పెద్దగా ఉన్నాయో, అసలు బాగుంది ఈ ప్లేస్ అంతా చూడడానికి. సో ప్రెజెంట్ అటు సైడ్ గేట్లు అయితే కట్టేశారు కాబట్టి మనకి ఇటు పక్క నీళ్ళు అయితే ఎక్కువే కనిపించలేదు. గేట్లు వదిలితే మటుకు ఇదంతా ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు కనుక అక్కడ గమనిస్తే కార్లు బండ్లు అన్నీ డైరెక్ట్గా తెచ్చేసుకుంటున్నారు. ఫుల్ వర్షాలు అప్పుడు గేట్లు వదిలితే అటు రావు, ఈ ఏరియా మొత్తం నిండిపోద్ది నీళ్ళతో అయితే. సేమ్ ఇదే శ్రీశైలంకి రావడానికి ఇంకో సైడ్ అంటే మా వైపు నుంచి వస్తాం కదా, ఒంగోలు వైపు నుంచి, మార్కాపురం వైపు నుంచి, ఆ రూట్ అయితే చాలా 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 బెటరు. ఇది మరీ చాలా రఫ్గా ఉందన్నమాట ఈ రూట్ అయితే. 2 kilometers ఎక్కి దిగాల్సి వస్తుంది, ఆల్మోస్ట్ మనము దగ్గర 3 hours సేపు కొండల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. హెవీ టాస్క్ ఇది అయితే మటుకు, కానీ ఫుల్ అడ్వెంచరస్గా ఉంది ఈ రూట్ అయితే మటుకు. సో ఇదిగోండి మనమైతే మెయిన్ జంక్షన్కి వచ్చాము. మీకు ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మార్కాపురము, గిద్దలూరు ఆ ఏరియా నుంచి అయితే వస్తుంది. సో గుంటూరు, విజయవాడ, నంద్యాల, నెల్లూరు ఎక్కడ నుంచి రావాలన్నా ఇటు సైడ్ నుంచి అయితే వస్తారు. సో మెయిన్ శ్రీశైలం హైవేలో అయితే మనం కలిసిపోయాము ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇదిగోండి వెల్కమ్ టు శ్రీశైలం అని కూడా రాస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ.
సో మొత్తానికి శ్రీశైలం అయితే వచ్చాము. సో బస్ అయితే మన వెనకాల చూస్తున్నారు కదా, బస్ స్టాండ్ లో మనల్ని దింపేసింది. సో ఇదంతా శ్రీశైలం బస్ స్టాండ్ ఏరియా అన్నమాట. శ్రీశైలం లో ఈ రోజు మనం అయితే స్టే చేస్తున్నాము. నేను ఏంటంటే సింగిల్ గా ఉన్న వాళ్ళకి రూమ్స్ అయితే ఇవ్వరు అని విన్నాను. చూద్దాము, ఒక ట్రైల్ అయితే ఇద్దాము. రూమ్ లేకపోతే మనం అయితే ఎక్కడ స్టే చేస్తాం చెప్పండి, ఖచ్చితంగా కావాలి. ఏదో ఒక ప్రయత్నం అయితే చేద్దాం, దాని గురించి మీకు కూడా అప్డేట్ ఇస్తాను. సో ఒకవేళ 2 or 3 పీపుల్ ఆర్ ఎంత మంది ఉన్నా సరే మీరు ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకోవచ్చు ఈజీగా. సింగిల్ పర్సన్ ఉంటే మటుకు ఇవ్వరు, అదొక టార్చర్. సో పరిస్థితి ఏంటంటే సింగిల్ గా అయితే మటుకు ఎవరు రాకండి. సిచ్యువేషన్ ఏంటంటే దాదాపు ఈ మధ్య కాలంలో 23 మంది చనిపోయారంట సింగిల్ గా వచ్చి. సో ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారంట. అందుకని చెప్పి సింగిల్ గా ఎవరైతే వస్తారో వాళ్ళకి రూమ్స్ ఇవ్వడమే ఆపేశారు. సో అసలు మరి నా పరిస్థితి ఏంది, నేను నైట్ ఎట్టుండాలి, ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇవన్నీ చెప్తే డార్మెటరీ తీసుకోమన్నారు. ఆ డార్మెటరీలు చూస్తే భయంకరంగా ఉన్నాయి. సో వాళ్ళ కాదు భయ్య, బ్యాగ్లో ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి, ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంది అని అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక లెటర్ రాసి వాళ్ళ సంతకం పెట్టించుకొని రావాలంట వాళ్ళని కన్విన్స్ చేసి. సరే ట్రై చేస్తున్నా, పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తున్నా, వాళ్ళకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనమైతే రూమ్ కోసం ట్రై చేద్దాము. ఒకవేళ దొరక్కపోతే ఇంక డార్మెటరీయే దిక్కు అయ్యిద్ది పక్క. లెట్స్ సీ, ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్ ఒక 300 meters ఉంది, అందుకే నడుచుకొని వెళ్ళిపోతున్నాను నేనైతే. సో ఫైనల్లీ పోలీస్ స్టేషన్ లో పని అయితే అయిపోయింది. వెళ్ళి కొంచెం అది ఇదని చెప్పుకున్నాను. ఫస్ట్ డార్మెటరీలో ఉందని చెప్పారు. సార్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి బ్యాగ్ లో, నా వల్ల కాదని చెప్పాను. అవునా కాదు కూడదని అయితే చెప్పారు. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ చూపించి నా వీడియోస్ కొన్ని అయితే చూపించాను, ఇట్లా ట్రావెలింగ్ వీడియోస్ చేస్తుంటాను, ఆ పర్పస్ మీదే వచ్చాను దర్శనం కానీ అది ఇదని చెప్తే ఇంకా అప్పుడు రూమ్ అయితే ఓకే ఇస్తా ఉన్నారు. మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి లెటర్ ఒకటి. ఈ విధంగా మనం లెటర్ అయితే ఒకటి రాయాలి. లెటర్ రాసిన తర్వాత మన పేరెంట్స్కి అయితే ఫోన్ చేస్తారు, అంతా ఓకేనా అది ఇది అని అడుగుతారు. అంతా ఓకే అని అన్నప్పుడు మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారనమాట. సో ఆ స్లిప్ పట్టుకొని ఇప్పుడు మనము ఇందాక రూమ్స్ ఇచ్చే ఆఫీస్ ఉంది కదా, అక్కడికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్తే రూమ్ అయితే అలోకేట్ చేస్తారు. మీరు ఒకవేళ ఇండివిజువల్స్ అయ్యింటే సింగిల్గా వస్తే ఎటు పరిస్థితుల్లో రూమ్స్ ఇరు. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డార్మెటరీ అనమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. మనమంటే ఏదో హడావిడి యూట్యూబర్ గీట్యూబర్ అది ఇదే అని చెప్పి హడావిడి చేసేసరికి ఇచ్చారు నిజం చెప్పాలంటే. అండ్ ఇంకోటి ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో నేనైతే రికార్డ్ చేయలేదు, పొరపాటున రికార్డ్ చేస్తే దొరికామంటే అడంకాలతో అంటారు అందుకే. సో ఫైనల్లీ రూమ్ అయితే ఇచ్చారు, రూమ్ చూపిస్తాను ఎట్లుంది అని అనేది. సో లోపలికి అయితే వస్తే ఇది అనమాట మన రూమ్. మనకి ఇది వచ్చేసి 800 rupees పడింది. స్టార్టింగ్ లో మన దగ్గర 1600 rupees తీసుకుంటారు, 800 + 800 rupees డిపాజిట్. మనం కీస్ రిటర్న్ ఇచ్చేసినప్పుడు మన 800 మనకైతే ఇచ్చేస్తారు అనమాట. సో ఇది రూమ్ అయితే. సో ఈ ఇక్కడికి వస్తే మనకి చిన్న మిర్రర్ అయితే ఉంది, అండ్ లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం ర్యాక్స్ అయితే ఉన్నాయి, అండ్ ఒక స్టూల్ ఇచ్చారు, అండ్ షింక్ ఇచ్చారు, అండ్ ఇండియన్ స్టైల్ కమోడ్ ఉంది, కాక్రోచ్ కూడా తిరుగుతుంది, అండ్ స్నానం చేయడానికి ఇది ఉంది విత్ గీజరు. అండ్ నేను తీసుకుంది ఏసీ రూమ్ అనమాట. ఏసీ కూడా అయితే ఈ ఎండలకి ఏసీ లేకపోతే కష్టం అని చెప్పి ఏసీ రూమ్ తీసుకున్నా, అరౌండ్ 800. ఒకవేళ నాన్ ఏసీకి వస్తే అరౌండ్ 600 rupees పడుతుంది. సో 200 rupees పెద్ద తేడా అయితే ఏం లేవు. ఓవరాల్గా 800 rupees వర్తే ఏసీ రూమ్. 800 rupees అంటే చాలా 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 బెటరు. కానీ రూమ్ ఇవ్వడానికే మటుకు చాలా ప్రాసెస్ అనమాట. దాదాపు నేను ఒక 2-3 kilometers తిరగాల్సి వచ్చింది, ఫుల్ ఎనర్జీ అయితే అయిపోయింది. సో అది గైస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఈరోజు కొన్ని ఆటంకాలు బస్ ఎక్కేటప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనకు మంచి జరిగింది. సో ఈ వీడియో మీరు నచ్చారే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.